హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఆస్కి బాత్ ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారు ఓటర్లు అంతా మూతి కట్టుకొని మౌనంగా కూర్చుండాలి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికంటే పది రెట్లు సంపాదించుకుంటారు నాయకులు నీతులు తప్ప అభివృద్ధి ఉండదు వాదనలు తప్ప ఉండవు రాద్ధాంతాలు తప్ప సిద్ధాంతాలు ఉండవు వెన్నుపోటు తప్ప వెన్ను ఉండవు అందుకే ఓ ఓటర్ మహాశయ ఒక్కసారి ఆలోచించు నీ ఓటు నీ కోసం కాకుండా భావిత తరాల అభివృద్ధి కోసం ఉపయోగించు అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం నీకు లేనప్పుడు చాటుగానైనా శిక్షించు అంటూ ఆజ్ బాస్ చూస్తున్నాం అదేవిధంగా ప్రధాన వార్తగా ఆత్మీయ సమ్మేళనంలో ఆగమైన బతుకులు పటాకులు పేల్చడంతో పేలిన సిలిండర్ ముగ్గురు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు సభా ప్రాంగణ సమీపంలో ఘటన క్షతగాత్రులను కాన్వాయ్లో ఖమ్మం తరలింపు అవసరమైతే నిమిషకు తరలించాలన్న హరీష్ పార్టీ పరంగా అండగా ఉంటామన్న కేటీఆర్ గ్యాస్ సిలిండర్ పేరడంతో సిలిండర్ ఇనుప రేకులు దూసుకురావడంతో కాళ్లలో నుండి పొట్టలో నుండి దూసుకుపోవడంతో ఘటనా ప్రాంతంలో మాంసం ముద్దలు చల్లా చెదురుగా పడిపోయాయి ఆ ప్రాంతంలో ఏమి జరుగుతోందో అర్థం కాక కార్యకర్తలు ఆర్తనాదాలు చేస్తారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు గాయపడిన వారి కుటుంబీకుల ఏడ్పులతో హృదయ విదారకంగా మారింది అంటూ ఒక వార్త చూస్తున్నాం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో మంగళవారం జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది అసలే ఎంపీపీ మాలోత్ శకుంతల కిషోర్ గ్రామం కావడంతో తమ నాయకులకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉత్సాహంతో కాల్చిన బాణసంచ రక్తపాతం సృష్టించింది అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే మరో సంచలన వార్త ఇక్కడ కనిపిస్తోంది నెయ్యి ముట్టింది కవితకే సుకేష్ రిలీజ్ చేసిన చాట్ తెలుగులో డబ్బుకు నెయ్యి అని కోడ్ మరో బాంబు పేల్చిన సుకేష్ ఏకే ఎస్ జే ఏపీ సిస్టర్ పేర్లతో కోర్టు బాస్ లో చాటింగ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు అందించాను స్క్రీన్ షాట్స్ విడుదల చేసిన సుకేష్ ప్యాకేజ్ ఇవ్వాలని మెసేజ్ పదే పదే అక్క అని సంబోధన అనే వార్త చూస్తున్నాం ఇక్కడ సుకేష్ రిలీజ్ చేసిన చాట్ తెలుగులో సుకేష్ ఏకే బ్రదర్స్ కి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది కవిత అవును ఓకే కవిత పేరుతో ఉన్న నెంబర్ నుంచి రిప్లై వచ్చింది సుకేష్ అంటున్నాడు దాన్ని జేహెచ్ కు పంపించాలా కవిత నో నో అరుణ్ ను నీకు కాల్ చేయమని చెబుతా దాన్ని ఆఫీస్ కు పంపించాలి సుకేష్ ఓకే అక్క కవిత అతను నీకు త్వరలో కాల్ చేస్తాడు సుకేష్ దాన్ని ఈ రోజే మీకు పంపించాలని ఎస్ జే బ్రదర్ చెప్పారు కవిత అవును సుకేష్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తుంటానక్క కవిత అంటోంది నాన్న ఆరోగ్యం ఎలా ఉంది సుకేష్ థ్యాంక్స్ అక్క కీమో చికిత్స తీసుకుంటున్నారు కవిత ఆయన బయటపడతారు సుకేష్ ఓకే అక్క ఎనీ టైం కేసిఆర్ గారికి నా నమస్కారాలు చెప్పండి అక్క సరుకు డెలివరీ అయింది కవిత ఓకే సుకేష్ అక్క దయచేసి ఏకే లేదా ఎస్జే కు ఇన్ఫార్మ్ చేయగలరు కవిత అంటోంది చాట్ చేసిందిలాగా మనీష్ తో మాట్లాడాను అంటూ ఇది పెను సంచలనం సృష్టిస్తోంది ఇప్పుడు ఈ వార్త అలాగే జగన్ ఏ టాప్ అనే మరో వార్త కనిపిస్తోంది దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏడిఆర్ ఎస్ఈడబ్ల్యూ కీలక నివేదిక విడుదల ఆరవ స్థానంలో తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు క్రిమినల్ కేసులు కలిగిన సీఎంలలో కేసీఆర్ టాప్ తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా దీదీ ఏంటో ఒక వార్త చూస్తున్నాం అలాగే త్వరగా తేల్చండి తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీల వ్యవహారం తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్ జూన్ ఐదున విచారణ చేపడతాం హైకోర్టు రాష్ట్ర విభజన తర్వాత పద్నాలుగు మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులనే వార్త చూస్తున్నాం వివరాలు ఎందుకో పేజీలో ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన ఇద్దరు వ్యక్తుల మృతి పలువురికి గాయాలు దురదృష్టం ఇది మనస్సు కలిచివేసే దుర్ఘటన ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు విషయాన్ని ఒక వార్తగా ఇక్కడ చూస్తూ ఉన్నాం మరో చరిత్ర సృష్టించనున్న టీడీపీ తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు ఎన్టీఆర్ కృషి మరువలేనిది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువ కప్పుకున్న పలువురు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు నేతలు టచ్ లో పార్టీని వీడిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు మరో రెండు నెలల్లో పార్టీకి పూర్వ వైభవం తెస్తాను టీ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం అదే విధంగా మరొక ప్రధాన వార్త కనిపిస్తుంది విశాఖ బిడ్ అంతా ట్రాష్ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల నిబంధనలు ఇవే అసలు ప్లాంట్ అమ్మకం బిడ్లు కావు తెలంగాణ సర్కార్ ఛాన్సే లేదు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డాక్యుమెంట్ తో దాగిన అసలు నిజం ఏడాది క్రితమే కేంద్రం కసరత్తులు అసలు సింగరేని బిడ్ వేయలేదు తాడిచెర్ల కోల్ మైన్ ను నలభై ఏండ్లకు లీజు ఏమిటి ఇందుకు కేంద్రం నో అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మరొక ప్రధాన వార్త ఇక్కడ కనిపిస్తోంది ఒక మంత్రి పదవి కోసం తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తొక్కుకుంటూ తన రాజకీయ పునాదులు నిర్మించుకున్న ఒక ద్రోహ పూరిత రాజకీయ నాయకుడి గాథ పార్ట్ వన్ అంటూ ఆదా ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ప్రచురించింది ముప్పై తొమ్మిది అంకాలతో ఒళ్లు గగ్గురు పొడిచే పొలిటికల్ స్టోరీ కుట్రలకు కుతంత్రాలకు నిలువుటద్దం కేసీఆర్ అనుకున్నది సాధించే వరకు దేనికైనా తెగింపు అవినీతి సంపాదనతో దేశాన్ని దోచుకునే కుట్ర ఆయన జీవితంలో అడుగడుగున విద్రోహ చిహ్నాలే తన రాజకీయ జీవితం కోసం కన్న కొడుకు అజయ్ అనే పేరు మార్చి రెండోసారి కేటీఆర్ గా నమ్మకం చేసిన కేసీఆర్ దుర్నీతి తత్వం కేసీఆర్ రాజకీయ జీవితంపై అక్షర శరాలను సంధించిన టిఆర్ఎస్ కో ఫౌండర్ ఫరత్ ఇబ్రహీం అందిస్తున్న కథనాలు ఆదాబ్లో స్వర్గీయ ఎన్టీఆర్ వద్ద పారని పాచిక ఆయన ప్రతి కదలికలో ఎదుటి వారిని పడగొట్టాలనే కుటీల నీతి తాండవిస్తుంది ఆయన వేసే ప్రతి అడుగులో స్వార్థపూరిత రాజకీయ నేపథ్యం ఉంటుంది ఆయన ప్రతి మాటలో ప్రత్యర్థులను దెబ్బతీసే అర్థాలు తాండవిస్తాయి తన రాజకీయ భవితవ్యం కోసం ఎంతటి దుర్మార్గానికైనా తెగించే తత్వం నిబిడీకృతమై ఉంటుంది మాటల గారడీలు మైమరపించే చెలోక్తులు అబద్ధాన్ని నిజం అని నమ్మించేలా చరిత్రను సైతం చనిపేసే విభిన్న మనస్తత్వం మొత్తానికి దుర్నీతి అనే పదానికి రూపం వస్తే ఆ రూపానికి ముసుగు వేసిన నలగని వస్త్రం ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినాయకుడు ఉన్న ఊరిని కన్న తల్లిని బాగా చూసుకోవడం చేతకాదు గాని దేశాన్ని బాగు చేస్తాననే సరికొత్త నినాదాన్ని ఎత్తుకుని దేశ పర్యటనలు చేస్తూ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మును ఆసరాగా చేసుకుని ప్రధాని పీఠం అధిరోహించాలని కలలు కంటున్న కేసీఆర్ రాజకీయ జీవనయానానికి వాస్తవ రూపం ఇచ్చారు ఫరత్ ఇబ్రహీం ఒకసారి ఆ కథలలో అవలోకనం చేసుకుందాం అంటూ ఒక ప్రత్యేక కథనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే కండ్లెదుటే తోకరా ఒక వార్త కనిపిస్తోంది ఇసుక దందాకు అడ్డు అదిపేది గుండ్రాత్పల్లి క్వారీలో అక్రమ బకెట్ దందా నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ వసూళ్లు బకెట్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పట్టించుకుని సంబంధిత అధికారులంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది అలాగే బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఒక వార్తగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ సర్కారు తెలంగాణలో అమలు చేస్తున్నదని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంల జగదీష్ రెడ్డి అన్నారు అనే వార్త మనం ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా రహస్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఆదాబ్ కథనానికి స్పందించిన అధికారులు అక్రమంగా భర్తీ చేసిన వరంగల్ పిఓ ఎన్ఐసి పోస్టు పై మంత్రి కమిషనర్ పేసి ఆరా తీవ్రమైన చర్చ త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టే అవకాశం అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే జస్టిస్ కమిషన్ రిపోర్ట్ పై తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం పిటిషన్ అనే మరో వార్త కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే మాజీ హోం మంత్రి జానారెడ్డికి స్వల్ప అస్వస్థత అనే వార్త కనిపిస్తోంది సోమాజీ కూడా యశోదలో చేర్చిన కుటుంబ సభ్యులు అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు అలాగే రైల్వే లైన్ సర్వే అడ్డుకున్న రైతులు ప్రజలు ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహిస్తున్న కొత్త రైల్వే లైన్ సర్వే పై రైతులు ప్రజల నుంచి నిరసన గలం వ్యక్తమవుతోంది రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ ఎమ్మెల్యే చేసిన కూడా వార్తగా ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించింది అదే విధంగా ఇసుక దొంగలను అడ్డుకునేది ఎవరు అనే వార్త మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది మండల కేంద్రంలోని బండ్లగూడెం సీతారామ కాల్వ దారి ద్వారా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందంటూ వార్తా సారాంశం మనం చూడొచ్చు విధంగా మాకు విగ్రహాలు కాదు రాజ్యాధికారం కావాలంటూ కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మరో వార్తగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం